మత్తయి సువార్త 6:13 చదువుతున్నాము. ఒకసారి చదువుదామండి. మత్తయి సువార్త 6:13. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. రైట్. సో ఈ విషయాన్ని మనం చూస్తూ ఏ విధంగా దుష్టుడి నుంచి మనం తప్పించుకోగలుగుతాము అంటే, ఒకటి, మెలకువగా ఉండి ప్రార్థన చేయటము. నిన్నటి దినాన వాక్యము వారిని ఈ లోకంలో ఉన్న శోధకుడి నుంచి భద్రపరిచిద్దని, శోధనలో పడకుండా ఉండేది ఉంచేది ఏంటంటే అది వాక్యమై ఉన్నదని ఆ ఒక విషయాన్ని చదివాం. ఇవాళ మూడో విషయాన్ని చూద్దామండి. 2 థెస్సలోనికలు 3:3. రాతి పలకల మీద గాని తీరాతో గాని రాయబడక మొత్త హృదయాలను అను పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్యములమ్మగు రాయబడు క్రీస్తు పతికయ్యి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. 2 థెస్సలోనికలు రాసిన పత్రిక 3:3. 2 థెస్సలోనికలు అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మాటి మాటికి దినేష్ ఇది మాట అంటాడు కదా, నేను రోజు ఉన్నాం అనుకున్నా నేను ఉండలేకపోతున్నాను. దేవుణ్ణి ఎదగాల దినేషే కాదు, ఈవెన్ నాదైనా సరే మీదైనా సరే మనం అందరం అయినా సరే. అయితే ప్రభు వారు ఏం చెప్తున్నారు, ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన ఏం చేస్తాడు, మనల్ని ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు. స్థిరపరిచి ఏం చేస్తాడండి, దుష్టత్వం నుంచి కాపాడేది ఎవరు, దేవుడు. చాలా మంది ఏమంటారంటే చూడు పడిపోయావు నీ చూడు జీవితం చూడు ఎట్లా ఉంది, అరే మనం మనకు మనల్ని మనం సరి చేసుకోలేము, మనకు మనం ఉండలేము, అది సరి చేయడానికి దేవుడు ఉన్నాడు మనకి. చాలా మంది ఇట్లా అనుకుంటా ఉంటారు, ఓ నేను పడిపో నేను దృఢంగా ఉండాలి స్థిరంగా ఉండాలి, మళ్ళీ పడిపోతా ఉంటావు. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభు నాకు నేను స్థిరంగా ఉండలేను, నాకు నేను దృఢంగా ఉండలేని, కేవలము నీవు మాత్రమే ఉంచగలుగుతావు, నన్ను దృఢంగా ఉంచండి ప్రభు అని దేవుని అడగాలి మనం. అందుకని ఆయన స్థిరపరుస్తాడు మనల్ని. ఒకసారి ఇదే అధ్యాయము 2 థెస్సలోనికలు 3-5 చదవండి. 3-5 అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వపు నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయంలోను ప్రేరేపించును గాక. ఆమేన్. ఇక్కడ ఏం జరుగుతుందండి, వారు ఏమని అడుగుతున్నారు, ప్రభు మీ యొక్క హృదయములను దేని కొరకు, ప్రభువుని ప్రేమించటానికి. రెండోదిగా దేని కొరకు అండి, 5వ వచనంలో ఏముంది, ఓర్పు కలిగి. ఓర్పు మనకి లేనిది ఏంటి తెలుసా, ఏం లేదండి మనలో, ఏం పొందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే లేదు. చాలా ఫాస్ట్ క్విక్ గా రెస్పాండ్ అయ్యే వ్యక్తిని నేను. అయితే నేను ఈ వాక్యం చదివేటప్పుడల్లా 15:5 చదువుతాను. దాంట్లో ఏమనుంటుంది అంటే, ఒకసారి చదవండి 15:5. ఏకభావము కలిగి మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్తాను ప్రకారం ఒకనితోనొకడు మనసు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును. ఎవరు ఓర్పునకును, ఆదరణకును దేవుడు. మన దేవుడు ఎవరండి, ఓర్పు ఆయన దగ్గరే ఉంది, ఆదరణ ఆయన దగ్గరే ఉంది. ఇంగ్లీష్ లో అయితే హీఈస్ ద గాడ్ ఆఫ్ ఎండ్యూరెన్స్,
అండ్ గాడ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని ఉంటుంది. అసలు ఇది ఎందుకు చదవాలి? క్రైస్తవ జీవితంలో పేషెన్సీ, ఎండ్యూరెన్స్ చాలా అవసరం. కానీ అది లేని వాళ్ళం మనం, దుడుకు స్వభావంలో. అయితే దానికి కర్త కూడా ఎవరో తెలుసా? అది దేవుడు. అందుకనే ఈ ప్రార్థనలో అర్థం అది. ఏమని ప్రార్థన చేస్తున్నాము? ఏమని ప్రార్థన చేస్తున్నామండి? ఏముంది 13వ వచనంలో? 6:13, శోధనలో తేకుండా ఉండాలంటే ఏముండాలి? ఓర్పు ఉండాలి. అయితే ఓర్పు ఎవరిస్తారు? దేవుడే. ప్రభువారిని ఎన్ని మాటలు అంటున్నా ఒక్క మాట అనలేదండి. చాలా మంది అనుకుంటారు సిలువలో ఉన్న పౌలు అంటాడు, సిలువలో సిలువేయబడిన క్రీస్తుని తప్ప నేను దేన్ని బోధించను అంటాడు పౌలు. అసలు సిలువలో ఉన్న బలం ఏంటి? సిలువలో ఉన్న శక్తి ఏంటండి? సిలువే శక్తి కదా మనకి. సిలువలో ఉన్న శక్తి ఏంటి? సిలువలో ఉన్న అధికారం ఏంటి? సిలువలో ఉన్న బలం ఏంటి? అధికారం ఉంది లోకంలో ఉన్నవారు, వారందరూ ఏం చేశారు? వారు అధికారాన్ని వాడుకొని ఏం చేశారండి? ప్రభువారిని సిలువేశారు. అది అధికారం. వారి శక్తి ఉంది మేకులు దించటానికి, కానీ ఆ మేకులు దించేటప్పుడు మౌనంగా ఉండటం ఉంది. అది దించేవాడికనే ఎక్కువగా ఉంటేనే ఉండగలుగుతామండి. మాట అంటాం ఈజీయే, అనే మాటను భరించాలంటే ఇది శక్తి. కొడటం ఈజీ, కొట్టించుకోవటం కష్టం. దీనికి ఎక్కువ శక్తి కావాలి, భరించాలి కదా. మనలో కూడా శక్తి ఉండిద్ది. కొన్ని చోట్ల మనం అనుకుంటాం నేను చాలా ఓర్పుతో ఉండాలనుకుంటాం, కానీ మన ఓర్పు చాలా చాలా తక్కువ అండి. ఎక్కడో చోట ఎక్స్ప్లోయిట్ అయిపోతాం, ఎక్కడో చోట గట్టిగా మాట్లాడేస్తాం. నిన్నటి వరకు దాచుకున్నంతా కూడా ఒక్క దెబ్బలో బయటికి ఇసిరేస్తాం, కోపం వచ్చేసింది, మనం మాట్లాడకుండా ఉండలేం. కానీ అట్లా మాట్లాడటం వల్ల ఏమైద్ది? అంత కోపంగా మాట్లాడటం వల్ల ఏమైద్ది? ఏమైద్ది దినేష్? మనం దేని కొరకైతే సమాధానం కొరకు కష్టపడుతున్నామో, ఆ సమాధానం పోవటమే కాదు, రెండోది ఏం జరిగిద్దో తెలుసండి? దుష్టుడు వచ్చి కూర్చుంటాడు. అయితే మనం ఏం చేయాలి? ఓర్పులకును ఆదరణకును కర్త అయిన దేవుణ్ణి కలిగి ఉండాలి. ఆ దేవుడు ఎక్కడున్నా అంటే వాక్యంలో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు. ఇది చాలా అవసరం. ఇవాళ దినాన చాలా మంది ఈ విధమైన పరిస్థితులు చేస్తున్నారు. ఎటువంటి అంటే మెడిటేషన్ చేయటము, యోగా చేయటము, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ చేస్తున్నారు. ఎందుకని? దే వాంట్ టు గెట్ రిలాక్స్. కొంతమంది సినిమాలు చూడటం అట్ట ఇట్లా వెళ్తూ ఉంటారు. ఎందుకని అంటే దే వాంట్ టు హ్యావ్ ఎ రిలాక్స్. వాళ్ళు పనులు చేసుకోలేరా అంటే కంటిన్యూస్ 24 అవర్స్ ఎవరు చేయలేరు. ఆ టైంలో వాళ్ళకి రిలాక్స్ రెస్ట్ కోసం ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. మనకి రెస్ట్ ఎక్కడుందో తెలుసండి? రిలాక్స్ ఎక్కడుందో? దేవునిలోనే ఉంది. ఆయనలో ఉంటే మనకి సమాధానం ఉండిద్ది, ఆయనలో ఉంటే ఓర్పు ఉండిద్ది, ఆయనలో ఉంటే ఎండ్యూరెన్స్ ఉండిద్ది. ఆ ఎండ్యూరెన్స్ ఉంటేనే మనము శోధనలో పడకుండా ఉంటాము. దేవా నీకైన వందనాలు స్తోత్రాలనైనా. అనేక మళ్ళీ అనేక సార్లు నా మటుకు నేను శోధనలో పడిపోవటానికి కారణం నాలో ఓర్పు లేదు, అయితే ఆ ఓర్పుకి కర్తవి నీవై ఉన్నావని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు నీకైన వందనాలు. దేవావతండి, నీవు ఓర్పునకు నువ్వు ఆదరణకు దేవుడివై ఉన్నావు. ఈ వాస్తవాన్ని మర్చిపోకుండా ప్రభా, నిన్ను విడిచి నాలో ఓర్పు రావాలంటే నాలో రాదు, మాలో రాదు, కేవలం నీలోనే ఉంది. మేము దుష్టుల్లో పడిపోకుండా ఉండాలి అంటే ప్రభా మాకు ఓర్పు ఎంతగానో అవసరమై ఉందని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. నిన్ను కలిగి ఉండటం మాకు నేర్పుతారని, ఆత్మీయంగా బలపరిచి స్థిరపరుస్తారని నజరడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను ఎదుగుతున్న విధానానికి బట్టి, నువ్వు వాక్యాన్ని నేర్పిస్తున్న విధానానికి బట్టి నీకు వందనాలు దేవా. ఓర్పుగా ఉండడం ఎలాగ వాక్యం మాకు నేర్పించావు దేవా. మా వల్ల కాని విషయాలన్నీ నువ్వే మాకు ఓర్పును నేర్పించి, నీ చిత్తానుసారంగా మాకు ఆ ఓర్పుని ప్రసాదించి దాని ప్రకారం మేము ఎదిగేటట్టు, మేము అనవసరమైన మాటలు మాట్లాడకుండా, కోపానికి అటువంటి క్విక్ రియాక్షన్స్ మాత్రం ఉండకుండా, అంటే లోకంలో ఉన్నాం దేవా, ఆ అలవాట్లు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయాయి. శరీర రకంగా ఉన్నంత వరకు ఈ ఆవేశాలు
రియాక్షన్స్ అనే అలవాటైపోయింది కానీ మీరు ఎగ్జాంపుల్గా ఉండి మీరెలా ఉన్నారు అలాగా మేము బతికేవారుగా, అంటే మేము బతకలేము దేవా, మీలో మాలో ఉండి మమ్మల్ని అటువైపు నడిపించి మమ్మల్ని అలా నడిచేవారుగా మమ్మల్ని అలా బతికేవారుగా తయారు చేస్తామని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈ దినమైనా మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలైనా. అవునైనా ఓర్పు కలిగి ఉండాలి అని నేను చెప్పి ఉన్నారు నా తండ్రి. అందుని బట్టి స్తోత్రాలైనా. మరి మేము ఎంత వరకు ఓర్పు కలిగి ఉంటున్నామో నా తండ్రి నాయన. ఆయన మాకు మేమే ఒక ప్రశ్నగా వేసుకున్నప్పుడు నా తండ్రి ఓర్పు లేని జీవితమే కనిపిస్తుంది. కానీ నాయన నా తండ్రి ఏ పరిస్థితుల్లోనూ కూడా నా తండ్రి నాయన మేము సహనంతో ముందుకు కొనసాగిన వారమైతే కాను. కానీ నాయన మీ యొక్కకు వచ్చినప్పుడు నాయన మీ ఆదరణతో నా తండ్రి నాయన మమ్మల్ని ముందుకు నడిపించి ఉన్నారు నాయన. అందరి బట్టి స్తోత్రాలు నాయన. మరి విన్న వాక్యాన్ని నాయన మా హృదయంలో ఉంచుకొని ఇంకనూ బలపరచబడి నా తండ్రి నాయన ఓర్పుతో నా తండ్రి నాయన నాయన ఆదరణ కలిగిన వ్యక్తులుగా మేము ఉండటం నాయన మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ర పరిశుద్ర పరలోకమందున్న తండ్రి నాయన నీకు వందనాలు, కృతజ్ఞత, స్థుతులు, స్తోత్రాలు దేవాసియ. మీరు ఈ రోజు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి నాయన. మేము తండ్రి దేవ శోధనలు పడకుండా ఉండాలంటే తండ్రి నాయన ఏ విధంగా కలిగి ఉండాలో తండ్రి నాయన మీరు మాకు తెలియజేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి నాయన. దేవుడ నువ్వు ఎంతో నమ్మదగిన దేవుడవు తండ్రి నాయన, మమ్మల్ని స్థిరపరిచే దేవుడవు తండ్రి నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు దేవాసియ. మేము శోధనలో పడకుండా తండ్రి నాయన ఓర్పు కలిగి ఉండాలని దేవా ఐసీ మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు తండ్రి నాయన. అంత గొప్ప ఓర్పునే తండ్రి నాయన మీరు మాకు కలిగి ఇవ్వండి దేవా ఐసీ. ఓర్పు కలిగి జీవించేటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి నాయన. మీకు స్తోత్రం దేవా ఐసీ. తండ్రి నాయన మీరే మమ్మల్ని కాచి కాపాడతారని కోరుతున్నాం యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.